ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. మొట్టమొదటిసారిగా అప్పటి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి రాబర్ట్ హుక్ జనవరి 1989లో స్వేచ్ఛ మార్కెట్ అనుకూల దేశాల ఆర్థిక సంబంధాల సమన్వయానికి శాశ్వత సంస్థను ఏర్పాటుకు పిలుపునిచ్చాడు. ఈ ప్రతిపాదనపై పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ కౌన్సిల్ చర్చలు జరిపి ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ మొదటి సమావేశాన్ని 6-7 తేదీలలో 1989న ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా నగరంలో ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పసిఫిక్ దేశాలైన ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్తో పాటు అప్పటి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సభ్యదేశాలైన ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రూనై, దక్షిణ కొరియా దేశాలు కూడా హాజరయ్యాయి. 1991లో దక్షిణ కొరియాలో సియోలులో జరిపిన సమావేశంలో చైనా, తైవాన్ దేశాలు కూడా సభ్యత్వాన్ని పొందాయి. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం సభ్య దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారం, స్వేచ్ఛ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయటం, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించటం. దీని ప్రధాన కార్యాలయం సింగపూర్లో కలదు. సభ్య దేశాల సంఖ్య 21.